సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎవరు చెప్పారు సార్ సినిమాలో మాత్రమే ట్విస్టులుంటాయి, అక్కడ చూపించే ప్రేమ కథలో మలుపులుంటాయని, ఫైటింగ్స్ చేచింగ్స్ చీటింగ్స్ ఉంటాయని, అమ్మాయిలు అబ్బాయిలను మించుంటారని? మీ ఊహ మార్చుకోండి. సినిమా స్టోరీలు ఏం సరిపోతాయి? ఇప్పుడు సమాజంలో జరిగే కథల ముందు, కొంతమంది అమ్మాయిలు ఆడే నాటకాల ముందు కాదంటారా? ఒక్కసారి తిరుపతిలో జరిగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ విని చెప్పండి. క్లాస్మేట్ తో ప్రేమలో ఉన్న యువతి అతడితో సినిమాకి వచ్చింది అమ్మాయి. తిరుపతిలోని పీజీఆర్ థియేటర్ స్క్రీన్ మీద బొమ్మ పడింది. ఇద్దరు కలిసి సినిమా చూస్తున్నారు. వీరితో పాటుగా ప్రేక్షకులు కూడా మూవీలో లీనమైపోయారు. ఇంతలోనే కత్తితో దాడి. ఎవరో వెనక నుంచి ప్రియుడి కడుపులో కత్తి దించారు. కట్ చేస్తే తనతో సినిమాకొచ్చి కత్తిపోట్లకు గురైన క్లాస్మేట్ ను వదిలి దాడి చేసిన వ్యక్తితో అమ్మాయి జంప్. ఏ సినిమాలో కూడా ఇలాంటి సీన్ ఉండదేమో. అసలు పూర్తి కథ వింటే మీకింకా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన లోకేష్ అనే యువకుడు రంగంపేటలోని ఓ కాలేజ్ లో చదువుతున్నాడు. ఇదే కాలేజ్ లో చదువుతున్న తిరుపతి జిల్లాకు సూళ్లూరుపేటకు చెందిన సహచర విద్యార్థినితో కొంతకాలంగా ప్రేమలో పడ్డాడు. శనివారం ఇద్దరు కలిసి సినిమాకొచ్చారు. అయితే సినిమా చూస్తున్న సమయంలో కార్తీక్ అనే యువకుడు లోకేష్ మీద కత్తితో దాడి చేశాడు. అనంతరం యువతి కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసలు ఎవరే కార్తీక్? అతడు కత్తితో దాడి ఎందుకు చేశాడు? కత్తితో దాడి చేసిన వ్యక్తితో ప్రియురాలు ఎందుకు పారిపోయింది అనే డౌట్ మీకు రావచ్చు. కార్తీక్ ఆ అమ్మాయి పాత ప్రియుడు, జులాయిగా తిరిగే వ్యక్తి. అతడిది కూడా సూళ్లూరుపేటనే. 5 ఏళ్ల కిందట ఆమెతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇలా డబుల్ స్టోరీస్ మెయింటైన్ చేస్తూ వ్యవహారాన్ని ఎంతవరకు తీసుకొచ్చింది. ఇద్దరితో మాట్లాడుతున్న విషయం ఆ ప్రియులిద్దరికీ తెలుసట. ఒకరి విషయాలను ఒకరు షేర్ చేసుకునేదే. మరేం జరిగిందో థియేటర్లో కత్తిపోట్ల వరకు పోయింది. ఊహించని విధంగా జరిగిన ఈ ఘటనతో సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు భయపడిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన లోకేష్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన తర్వాత దాడి చేసిన కార్తీక్ తో కలిసి యువతి పారిపోవటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని పోలీసులు అనుమానపడుతున్నారు. సినిమా థియేటర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో కార్తీక్ యువతి కలిసి పారిపోవటం, ఆ వెనుక లోకేష్ కత్తిగాట్లతో నడుస్తూ వెళ్లటం రికార్డ్ అయితే వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చూశారుగా ప్రస్తుతం యువత ఎంతకు తెగిస్తున్నారో. మరి ఈ స్టోరీ విన్నాక మీరేమంటారు కామెంట్ చేయండి.